పాడు రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా, కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా, తుమ్మిన దగ్గిన పట్టుకున్న ఈ వైరస్ వ్యాపించురా, ఒకరి నుండి ఇంకొకరికి సోకే మందు లేని తప్పురా, జ్వరము దగ్గు జలుబు తుమ్ము తల నొప్పి ఈ వ్యాధి లక్షణంరా, చైతన్యము పొంది నియమాలు పాటిస్తే అరికట్ట సాధ్యమేరా, అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండి కరోనా ఎదురిద్దాము, కరోనా వైరస్ ను తరిమి కొట్టే బాధ్యతతో మెలుగుదాము. కరోనా వైరస్ పై విజయం సాధించాలి అంటే మరి ఒకరోజు జనతా కర్ఫ్యూ కాదు, 31వ తేదీ వరకు కూడా లాక్డౌన్ మరి ఇలా పార్టిసిపేషన్ చేయాలని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలిపించాయో అందులో భాగంగా మన పాలకుల నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒక అవేర్నెస్ వాక్ కింద, అంటే ఎవరైతే నలుగురు ఐదుగురు మించి గుమ్ముకూడకూడదని, ఎవరైతే షాపుల దగ్గర కూడా మినిమం గ్యాప్ మెయింటైన్ చేయాలని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అనవసరంగా అత్యవసరమైనటువంటి స్థితి లేనప్పుడు కూడా ఎవ్వరు కూడా బయటికి రావద్దని, ఇటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలని ఒక అవేర్నెస్ వాక్ గా ఈరోజు నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా నేను తెలియజెప్పేది ఏంటంటే, ఈవేళ లాక్డౌన్ మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజలు రోడ్డు మీదకి రాకూడదు అని మనం అనుకుంటే, ఆ ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి ఒక 5,000 రూపాయలు, అదేవిధంగా అతనికి కావలసినటువంటి 7-8 రకాల అత్యవసర నిత్యావసర సరుకులు ఇంటికే మనం డోర్ డెలివరీ వాలంటీర్స్ ద్వారా ఇచ్చినట్లయితే మరి ఈ యొక్క లాక్డౌన్ కూడా విజయవంతం అవుతుందని చెప్పి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.